ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ మంచి సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఆధారమైన దేవుడు అనే అంశం మీద కొన్ని దేవుని వాక్యాలని మనం దేవుని వాక్యాలను మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి వాక్య ధ్యానానికి వెళ్లే ముందు దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని మనం అడుగుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉన్నతుడా, మహోన్నతుడా, ఇదిగో నాయన ఈ ఆదరణ కార్యక్రమం ద్వారా అనేకులు మీ జీవం కలిగిన వాక్కులను ఆలకించుటకు మీరిచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రాజా, వినే చెవులు, గ్రహించే హృదయాలు ఇప్పుడే బిడలకు దయచేయండి. టీవీ ద్వారా ఈ వాక్యాన్ని ఎంతమంది ఆలకిస్తున్నారో నాయన, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకముగా దీవించండి. వారి నేత్రాలు, చెవులు తెరవండి ప్రభువా. వారి హృదయం అనే పలక మీద ఈ మాటలు నాయన వ్రాసుకున్నటకు, ఆ మాటలపై నాయన ఇదిగో సంపూర్ణమైన నమ్మిక, విశ్వాసం నుంచి మీరిచ్చే ఉన్నతమైన దీవెనలు నీ బిడ్డలు పొందుకున్నటకు సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి దేవుని మనకు ఆధారమైన దేవునిని గురించి కొన్ని సత్యాలు మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, నరుడు మరి దేవుని మీద ఆనుకోవాలి. మానవుడు దేవుని మీద ఆనుకున్నప్పుడు మానవునికి ఎంతో క్షేమం. మానవుడు దేవునిని విశ్వసించినప్పుడు మానవునికి ఎంతో ఆశీర్వాదం. మానవుడు దేవునిని తెలుసుకుంటున్నప్పుడు మానవునికే ఎంతో మేలు. దేని బిడ్డలారా, మానవుడు దేవునికి దగ్గరయ్యే కొద్దీ కూడా మరి మానవుడికి ఎంతో లాభం. మరి మానవుడు ఈ రోజుని దేవుని మీద ఆనుకునే మానవుడిగా ఉండలేదు. దేని బిడ్డలారా, దేవుడు నరులను మరి ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు సృష్టించాడు. ఉన్నతమైన ప్రణాళికతో దేవుడు నరులను సృష్టించాడు. మరి చాలా ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు మనకంటే, మన ఆలోచనలు తలంపుల కంటే బహు గొప్పవి అవి. అయితే ఆ యొక్క ఉన్నతమైన దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు మన జీవితాల ద్వారా నెరవేరకుండానే మన జీవితాలు ముగిసిపోవడం, మన జీవితాలు వ్యర్థమైపోవడం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను సృజించిన దేవుడు చాలా శక్తివంతుడు. ఆయన నరుల శక్తికి మించినవాడు, నరుల జ్ఞానానికి మించినవాడు, నరుల ఆలోచనలకు మించినవాడు ఆయన. దేవుని బిడ్డలారా, అయితే మనమే ఆయన మరి కోరుకున్న స్థితిని మనం చేరుకోలేకపోతున్నాం. ఆయన ఇచ్చే ఉన్నతమైన దీవెనలో అందుకోలేకపోతున్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడే మరి జీవితం మనకు అవసరమైనది. దేవునిని ప్రేమించే హృదయం మనకు అవసరమైంది. దేవునిపై ఆనుకొని ఆధారపడే జీవితం మనకు అవసరమైనది. దేవుని బిడ్డలారా, నిజమే, దేవునిని మనం ఎంతగా ప్రేమిస్తామో, దేవుని మీద ఎంతగా మనం ఆనుకుంటామో, ఆధారపడతామో, దేవునిని మనం ఎంతగా మనం యథార్థమైన హృదయంతో ప్రేమిస్తామో, మరి అంతగా మరి దీవించబడతాం. ఎందుకంటే బైబిల్ ఒక మంచి మాట ఉన్నది. సమయలు మొదటి గ్రంథం 15:29 ఆయన మరి మనలాంటి నరుడు కాడు. ఆయన మరి మాట ఇచ్చి మరి మళ్ళీ మాట తప్పే దేవుడు కాదు, అబద్ధము ఆడే దేవుడు కాదు, పశ్చాత్తాపపడే దేవుడు కాదు ఆయన. దేని బిడ్డలారా, ఆయన ఒక్కసారి వాగ్దానము చేశాడు అంటే, మనకు ఏదైనా ఒక ప్రామిస్, ఒక మాటను ఇచ్చాడు అంటే ఆ మాట మీద నిలబడే దేవుడు ఆయన. లోకంలో దేని బిడ్డలారా, మనుషులు ఎవరు కూడా మాట మీద నిలబడేవారు మరి కాకపోవచ్చు, కానీ దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మీద మనం ఆధారపడాలి కానీ, ఆయన మీద మనం ఆనుకోవాలి కానీ సిగ్గుపడనివ్వడు దేవుడు. చేసిన వాగ్దానం మరి నెరవేర్చకుండా ఏమాత్రం కూడా ఆయన ఆగిపోయే దేవుడు కాదు. ఆయన సిగ్గుకు అప్పగించే దేవుడు కాదు, అవమానానికి అప్పగించే దేవుడు కాదు. ఆయన ఆయనను నమ్మిన వారిని ఆయన ఎరిగిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన
దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునిని ఎంతగా మనం ఎరిగి ఉన్నాం, ఎంతవరకు మనం తెలుసుకొని ఉన్నాం, ఎంతవరకు దేవునికి మనం దగ్గరయ్యాం. దేవుని బిడ్డలారా, దేవునిని మనం తెలుసుకోవాలి. ఆయన మన పరలోకపు తండ్రి. ఆయన మన తండ్రిని గురించి మనం తెలుసుకుంటున్నప్పుడే అపవాది మనలను మన తండ్రి నుండి దూరం చేసేసాడు. ఆది నుండి కూడా, అవమ్మ ఆదాముల నుంచి కూడా ఈరోజు వరకు ప్రతి మనిషిని వాడు మోసం చేస్తూ, ప్రతి మనిషిని కూడా తన వైపు ఆకర్షిస్తూ, ప్రతి మనిషిని కూడా మరి పడగొడుతూ, ప్రతి మనిషిని దేవుడికి ఇష్టుడుగా ఇష్టురాలుగా జీవించకుండా, మనిషిని దేవుడి మీద తిరుగుబాటు చేసేలాగా మనిషిని ప్రేరేపిస్తూ వాడు ఎన్నో విధాలుగా వాడు చేస్తూ ఉన్నాడు సాతాను. దేని బిడ్డలారా, అయితే దేవుడు నమ్మదగిన దేవుడు. తన బిడ్డలు ఏమాత్రం ఒకవేళ తిరుగుబాటు చేసినంత మాత్రాన ఆయన మీద, ఒకవేళ దేవుని బిడ్డలు ఆయనకి ఇష్టలుగా జీవించలేనంత మాత్రాన ఆయన చంపుకునే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేని బిడ్డలారా, ఏ తల్లి అయినా తన బిడ్డలు ఒకవేళ పొరపాటు చేస్తే చంపుకుంటుందా, విడిచిపెట్టేస్తుందా, మరిచిపోతుందా? మరవదు. బైబిల్ చెప్తుంది తల్లి అయినా ఒకవేళ మరచునేమో, కానీ ఆయన మాత్రం నేను నిన్ను మరువునని వాగ్దానం చేశాడు. దేని బిడ్డలారా, లోబడ నొల్లని వారి వైపు దినమంతా మరి చేతులు చాపి ఎదురు చూస్తున్నట్టు ఆ యొక్క దేవుని ప్రేమను గురించి వ్రాయబడింది. దేని బిడ్డలారా, నిజమే దేవుడు ప్రేమమయుడు. ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే, దేని బిడ్డలారా, ఆ ప్రేమకు హద్దు లేదు. ఆయన ప్రేమకు మరి కొలత లేదు. ఆయన ప్రేమకు మరి ఏ ఒక్కరూ కూడా ఆయన ప్రేమను కొలవలేరు, కొలిచే పరికరాలు కూడా ఏమీ లేవు. అంత గొప్ప ప్రేమ, అంత శాశ్వతమైన ప్రేమ, వెల కట్టలేని ప్రేమ, ఉన్నతమైన ప్రేమతో దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఓ నా సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఇప్పటి వరకు మరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని, దేవుడు మరి నమ్మదగిన దేవుడు అని, నమ్ముకొనదగిన సహాయకుడు అని నీకు తెలిసినట్లయితే నిజంగా మంచి దేవుని మీద ఆనుకున్నావా? ఈరోజు దేని బిడ్డలారా, దేవుని గురించి మనకు తెలియకే మనం ఆయన మీద ఆనుకోలేకపోతున్నాం. కీర్తన గ్రంథంలో మరి 3:5 కానీ మనం చూసినట్లయితే ఒక చక్కటి మాటను మనం చూస్తున్నాం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను, నేను భయపడను. చూడండి, దావీదు ఎంత గొప్ప విశ్వాసపు ఒప్పుకోలు, అంటే దేవుని మీద ఎంతగా ఆనుకున్నాడో, తన ఆధారమే దేవుడని ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఆయనే నాకు, యెహోవాయే నాకు ఆధారం, నేను పండుకొని నిద్రపోయి మళ్ళీ మేల్కొంటాను. దేని బిడ్డలారా, ఈరోజు నిజమే, ఈ రాత్రి నిద్రపోతే మళ్ళీ రేపు చూస్తాను అనే నిరీక్షణ కలిగి ఉండడం, రేపు నన్ను మళ్ళీ నేను బ్రతికి ఉంటాను అనే ఒక ధైర్యం కలిగి ఉండడం, ఒక నిరీక్షణ కలిగి ఉండడం, ఒక విశ్వాసాన్ని కలిగి ఉండడం, అది దేవుడిచ్చే గొప్ప కృపది. ఒకవేళ దేవునితో నీకు సంబంధం లేకుండా, దేవుని మీద నువ్వు ఆనుకోకుండా, ఆధారపడకుండా, ఒకవేళ నీ అంతటి నీవు ఆ విధంగా అనుకున్నా, ఊహించినా, విశ్వసించినా, దేని బిడ్డారు, ఆ విధంగా చేసే దేవుడే నీకు దూరంగా ఉంటున్నప్పుడు, ఆ విధంగా నిన్ను భద్రపరిచే దేవునికే నీవు దూరంగా ఉంటున్నప్పుడు, ఆ విధంగా నిన్ను క్షేమాన్ని దయచేసే దేవుని మీదే నువ్వు ఆనుకోలేనప్పుడు దేవుడు ఏ విధంగా దయచేయగలడు? దేని బిడ్డారా, ఈరోజు మరి దావీదు జీవితంలో మనం చూసినట్లయితే దావీదు ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడో, ఒక రాజయ్యుండి, మహాధనవంతుడయ్యుండి, జ్ఞానవంతుడయ్యుండి, ఎంతో సౌందర్యవంతుడయ్యుండి, చాలా బలవంతుడయ్యుండి, అన్ని విధాల జనబలగం ఉంది, మరి ధనబలగం ఉంది, పేరు బలగం ఉంది, అన్ని రకాల బలగాలు కలిగిన ఆ గొప్ప రాజు కూడా, దేని బిళ్ళారా, తను మరి రాజ్యానికి రాకముందు కాదు అనే మాట, అన్ని ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని మీద ఆనుకోవడం, తన యొక్క భక్తిని గురించి, తన యొక్క దేవుని మీద ఉంచిన నమ్మికను గురించి చెబుతున్నాడు. యెహోవాయే నాకు ఆధారం, నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినను, మోహరించినను, నేను ఏ అపాయానికి భయపడనని ఎంత ధైర్యంగా చెబుతున్నాడు. దేని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఈ విధమైన మాట చెప్పగలుగుతున్నావా? ఒక 2-3 సమస్యలు నీ చుట్టూ మోహరిస్తేనే నలిగిపోయి భయపడిపోయి, అయ్యో ఇక నా జీవితం, నా పరిస్థితి ఎలాగ అనుకుంటూ ఒకవేళ ఉన్నావేమో, దేని బిడ్డలారా, దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు ప్రేమమయుడు, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన నేను ప్రతి శోధన నుండి తప్పించే దేవుడు, ఆయన ప్రతి బంధకం నుంచి విడిపించే దేవుడు. ఆయన కార్యాలు వేరుగా ఉంటాయి,
ఆయన కార్యాలన్నీ ఆశ్చర్యంగా ఉంటూ ఉంటాయి, మనము ఊహించని విధంగా ఉంటూ ఉంటాయి, మన ఊహకు అందని విధంగా ఉంటూ ఉంటాయి. ఓ నా సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుని కార్యాలు దేవుడు ఎలా జరిగిస్తాడు అని ఒక్కొక్కసారి నీకు మరి అర్థం కాకపోవచ్చు, అంతు పట్టకపోవచ్చు, కానీ దేవుని కార్యాలు ఊహించని విధంగా ఉంటాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. యేసునంత నీవు విశ్వాసం ఇచ్చినప్పుడు, యేసయ్య మీద నీవు ఆనుకుంటున్నప్పుడు, దేని బిడ్డారా, నీ జీవితంలో ఎంత గొప్ప కార్యాలు నీవు చూడగలుగుతావు అంటే మరి ఊహించని కార్యాలు చూడగలుగుతావు. ఓ నా సహోదరుడా, సహోదరి, దేవుని మీద ఆధారపడు. దేవుడు నమ్మదగిన దేవుడు. నీకోసం నా కోసం సిలువలో ప్రాణం పెట్టి మన కోసమే యోహాన సువార్త 10వ అధ్యాయంలో ఆయన చెప్తున్నారు, ఆయన నేను ఇష్టపూర్వకంగా నా గొర్రెల కోసం ప్రాణం పెడుతున్నానని. నిజమే, ఆయన గొర్రె ఎవరు అంటే ఆయనను వెంబడించే గొర్రె, ఆయనను విశ్వసించే గొర్రె, ఆయన రక్షణ కార్యక్రమంలో నమ్మిక ఉంచే గొర్రె, ఆయన రక్తం చేత కడగబడి ఆయన ఆత్మను ధరించుకున్న గొర్రె పిల్ల. నేను బిడ్డారా, నిజమే, ఆయన నామాన్ని ధరించిన నిన్ను దేవుడు సిగ్గుపడనివ్వడు. ఆయన తప్పకుండా నీ జీవితంలో ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన ఒకవేళ శత్రువులే కాదు, ఎటువంటి పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, ఒక ప్రక్కన అనారోగ్య సమస్యలు, ఒక ప్రక్కన నిందలు, ఒక ప్రక్కన అవమానాలు, ఒక ప్రక్కన మరి కొన్ని రకాల ఒడిదుడుకులు నిన్ను ఎన్ని రకాలుగా మోహరించినా సరే, దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మీద కానీ ఆధారపడినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తప్పకుండా నీ శత్రువు నుంచి నీకు రక్షణ కల్పిస్తాడు. తప్పకుండా నీవు పడిన ఆ యొక్క గొంతు నుండి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నీ చుట్టూ ఉన్న శత్రువులతో యుద్ధము చేసి నీకు గొప్ప విజయవంతమైన జీవితాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. ఆయన మీద ఆనుకో, ఆయన మీద ఆనుకో. ఆయన మీద ఆనుకుంటే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. దేని ప్రిబిడ్లారా, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆనుకున్న వాడు ధన్యుడని బైబిల్ చెబుతుంది. దేవుని మీద ఆనుకునే జీవితం మనకు కావాలి. యేసయ్యతో శిష్యులు దేని బిడ్డారా, చాలాసార్లు వారు అనేక సంవత్సరాలు వారు వలల మీద ఆనుకున్నారు, తల్లిదండ్రుల మీద ఆనుకున్నారు, వారి జీవనాధారమైన పడవలు వలల మీద, చేపల వృత్తి మీద ఆనుకున్నారు వాళ్ళు. వారు మరి కలిగిన స్థిరాస్తులో, చరాస్తులో, ఈలోక సంబంధమైన వాటి మీద ఆనుకున్నారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నా వెంబడి రండి అని పిలిచారో, వారికి కలిగిన సమస్తాన్ని ఉన్న పళంగా వెంటనే విడిచిపెట్టేసి దేవుని మీద ఆనుకున్నారు. ఎంత గొప్ప విశ్వాసం! చాలామందిని దేవుడు పిలుస్తుంటే దేని బిడ్డలారా, వారు ఆనుకున్న వాటిని విడిచిపెట్టి దేవుని మీద ఆనుకోవడానికి చాలా భయపడుతూ ఉంటూ ఉంటారు. జక్కయ్య యేసును చూడాలని ఆశపడ్డాడు, చెట్టు ఎక్కాడు, చెట్టు మీద అనుకున్నాడు, చెట్టు మీదే కూర్చున్నాడు, తన భారం బరువు అంతా చెట్టు మీద ఉంది. ఇప్పుడు ప్రభు అంటున్నారు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్నప్పుడు జక్కయ్య వెంటనే ఉన్న పడంగా చాలా వేగంగా చెట్టును దిగిపోయాడు. దిగిపోయి యేసును తన ఇంటికి తీసుకువెళ్ళాడు. జక్కయ్య కానీ ఒకవేళ ఆ చెట్టు మీదే ఉన్నట్లయితే, చెట్టునే నమ్ముకున్నట్లయితే, చెట్టుతోనే మిగిలిపోయేవాడు, యేసుతో సంబంధం కలిగి ఉండేవాడు కాదు, యేసయ్యను తన ఇంటికి తీసుకువెళ్ళగలిగేవాడు కాదు, నిజముగా ఈ ఇంటికి రక్షణ వచ్చిందనే గొప్ప ధన్యత పొందుకునేవాడు కాదు. చెట్టుని విడిచిపెట్టాడు కాబట్టే యేసును చేర్చుకోగలిగాడు. నిజమే, యేసును నీ హృదయంలో చేర్చుకోవాలి అంటే ఇప్పటి వరకు నువ్వు ఆనుకున్న నీ కులము, ఈ లోకంలో చాలా రకాలు మానవుడు ఆనుకుంటున్నవి ఎన్నో ఉన్నాయి. యోబు గ్రంథం 31:24 చూసినట్లయితే కొంతమంది బంగారం మీద ఆధారపడుతూ ఉంటారంట. నా సువర్ణాన్ని నేను ఆధారం చేసుకున్నట్లయితే అని మరి భక్తుడైన యోబు చెప్తున్నమాట. సువర్ణము, బంగారము, బంగారపు ఆభరణాలు. హెస్కేలు గ్రంథం 7:20 చూసినట్లయితే మరి శృంగారమైన ఆభరణాలను ఆధారం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు తెలియకుండానే మన ఇళ్లలో ఉండే బంగారపు వస్తువుల మీద మనం ఆనుకుంటూ ఉంటాం. అంతకే ఇబ్బందులు ఎదురైతే, చేతులు చిల్లిగవ్వ లేకపోతే ఈ బంగారం అమ్ముకునైనా
నేను కొద్ది కాలం జీవించవచ్చు, ఈ బంగారం అమ్మేసైనా ఇల్లు కట్టుకోవచ్చు, ఈ బంగారం అమ్మేసైనా పెళ్లి చేయవచ్చు, బంగారం ఉంది కదా బంగారం అమ్మేసైనా అప్పు తీర్చుకోవచ్చు. చాలాసార్లు బంగారం ఉంది కదా బంగారం అమ్మేసైనా నా ఆరోగ్యాన్ని బాగు చేయించుకోవచ్చు. నిజమే, కానీ దేని మీదలానే కొన్నిసార్లు బంగారం కూడా ఉపయోగపడని స్థితి ఏర్పడవచ్చు. చాలా జాగ్రత్త. దేని బిడ్డారా, బంగారం మీద ఆధారపడుతున్నావా? బైబిల్లో సామెతల గ్రంథం 3:5 అలాగే 28:26 కూడా మనం చూసినట్లయితే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు చాలామంది. సొంత బుద్ధి, నేను ఇంతేనండి, నాకు నచ్చిందండి ఇలాగా, నా భక్తి ఇంతేనండి, నా విశ్వాసం ఇదండి, నేను పలానా ఈ విధంగా నేను విశ్వసించానండి, ఇలా బాగుందండి, బాగానే జరుగుతుందని వారికి నచ్చని విశ్వాసం, సొంత బుద్ధి. వారి సొంత బుద్ధి, నా బుద్ధి ఇంతేనండి, నా ప్రవర్తన ఇంతేనండి, నా యొక్క హృదయం ఇంతేనండి, నా మనసు ఇంతేనండి, నా ఆలోచన ఇంతేనండి అని అనేకులు. ఒకవేళ దీని బిడ్డారా, నీవు ఆ విధముగా నీ సొంత బుద్ధిని, నీ ఇష్టాన్ని, నీ సొంత విశ్వాసాన్ని కానీ నువ్వు నమ్మినట్లయితే, నీ సొంత మనసును, నీ హృదయాన్ని నమ్మినట్లయితే, బైబిల్ చెబుతుంది దేని బిడ్డలారా, తన స్వబుద్ధిని ఆధారం చేసుకునేవాడు బుద్ధిహీనుడు. ఎందుకంటే హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, మోసకరమైన హృదయం. ఒకని ఎదుట మార్గం సరైనదిగా కనబడుతుందంట, కానీ అది తుదకు మరణానికి దారితీస్తుంది. దేని బిడ్డలారా, మత్తయి సువార్త 7:13 నుంచి మనం చూసినట్లయితే విశాలమైన మార్గంలో చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇంతమంది వెళుతున్నారు కదా, ఇంతమంది ఇంత గొప్ప గొప్ప వాళ్ళు వెళుతున్నారు కదా విశాలమైన మార్గంలో, మనం వెళితే తప్పేంటి? వీళ్ళంతా తెలివి తక్కువళ్ళ, ఆ చివరి అగ్నిగుండం అనేది ఉన్నట్లయితే వీళ్ళు తెలీదా మాత్రం వీళ్ళకే, కాబట్టి మనం కూడా వీళ్ళతో పాటు వెళదాం అని చాలామంది దేని బిడ్డలారా, ఎవరు ఎవరు ఏదో చేస్తున్నారని వీరు కూడా వారి వెంట వెళ్ళి చివరికి నాశనానికి అగ్నిగుండంలో పడిపోతున్న వాళ్ళు ఎంతోమంది. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటున్నావా? దేని బిడ్డలారా, ఈరోజు ఎక్కడ చూసినా కానీ సొంత బుద్ధి ఎక్కువైపోయింది, స్వబుద్ధి ఎక్కువైపోయింది. ఎవరి ఇష్టం వారిది అంతే, ఎవరి ఇష్టం వారిదైపోయింది. దేవుడు అసలు ఏం చెబుతున్నాడో, మనకు ఎలా జీవించాలని కోరుతున్నాడో, ఎలాగ ప్రవర్తించాలని కోరుతున్నాడు, ఎలాగ మన బ్రతుకులు వెళ్ళబుచ్చాలి ఈ భూమి మీద అని కోరుతున్నాడు దేవుడు. అసలు ఒక ఆజ్ఞలు అనేది, ఒక ఆజ్ఞని లేక ఒక మార్గం అనేది దేవుడు ఏర్పాటు చేశాడా లేదా అనేది ఏనాడు ఎవరు కూడా ఆలోచన చేయలేకపోతున్నారు. బుద్ధిమంతులు మాత్రమే, చాలా తక్కువ మంది మాత్రమే దేవునిని తెలుసుకోవాలని, దేవునికి దగ్గర అవ్వాలని, దేవుని చిత్తం తెలుసుకొని దేవుని చిత్తాన్ని చేయాలని, దేవునికి ఇష్టలుగా బ్రతకాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. దేవుని బిడ్డలారా, విశాలమైన మార్గంలో ప్రవేశించాలని ఎంతోమంది కోరుతూ ఉంటారంట, కానీ దేవుని కోసం శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, నింద అయినా, అవమానమైనా నమ్మకముగా బ్రతకాలని, నీతిమంతులుగా బ్రతకాలని, పరిశుద్ధులుగా బ్రతకాలని, దేవుడిచ్చే ఉన్నతమైన బహుమానం పొందుకోవాలని ఆ విధంగా జీవించేవాళ్ళు బహు తక్కువ మంది. అది నిత్య జీవానికి వెళ్ళే మార్గము, ఇరుకు మార్గము నిత్య జీవానికి వెళ్ళే మార్గం. ఓ నా సహోదరుడా, సహోదరి, మోసపోవద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావా? జాగ్రత్త. యెషయా గ్రంథం 3:11 కానీ మనం చూసినట్లయితే, మరి గుర్రాలను రథాలను ఆధారం చేసుకునేవాళ్ళు ఉన్నారు. ఈరోజు గుర్రాలు రథాలు దేనికి సూచన అంటే మరణాయుధాలు, యుద్ధానికి సంబంధించి. ఈరోజుని ప్రతి దేశము దగ్గర, చిన్న దేశమైనా పెద్ద దేశమైనా సరే, ఎటువంటి పేద దేశమైనా సంపన్న దేశమైనా, దేని బిడ్డలారా, ఆ చుట్టుపక్కల ఉండే దేశాలతో ఒకవేళ ఎప్పుడైనా శత్రుత్వం వస్తే ఆ దేశము తను తాను కాపాడుకోవడం కోసం ఏమి సిద్ధపరచుకుంటుందంటే మరణాయుధాలను సిద్ధపరచుకుంటుంది. ఈరోజు అణుబాంబులు, పరమాణు బాంబులు, వాయుబాంబులు, అనేక రకాల దేని బిడ్డారా ప్రాణాలు తీసేసే, మన తోటి వారి ప్రాణాలు తీసేసే ఏ దేశంలో కూడా రాజీ అనేది లేదు. ఎక్కడ చూసినా సరే
దేవుని బిడ్డలారా, ప్రతి దేశము దగ్గర కూడా మరి లెక్కకు మించిన మరణ ఆయుధాలు కలిగి ఉన్నారు. ఎవరి మీద ఆధారపడుతున్నాడు మానవుడు? వేటి మీద ఆధారపడుతున్నాడు మానవుడు? దేవుని బిడ్డలారా, దేశాలు అన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఈరోజు మన దేశమే కాదు, మన చుట్టుపక్కల దేశాలన్నీ కూడా, ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా మరణ ఆయుధాల మీద ఆధారపడుతున్నాయి. యుద్ధం అనేది కానీ వస్తే ప్రపంచంలో ఏ దేశంలో ఎంతమంది మిగులుతారో ఊహించని విధంగా మానవుడు మరణ ఆయుధాలను కూడబెట్టుకుంటున్నాడు. దేని బిడ్డలారా, ఈ భూమి మీద మనం తోటి మనుషులను చంపుకొని చివరికి మనము సంపాదించేది ఉద్ధరించేది ఏమీ ఉండదు. దేశం మీద దేశం, ఒక జాతి మీద ఇంకొక జాతి, ఒక గుంపు మీద ఇంకొక గుంపు వెళ్ళి చంపుకొని మనుషులు మనుషులను చంపుకొని రక్తపాతం చేసి మనం సంపాదించేది ఏమీ ఉండదు. ఈరోజు మనుషుడు దేవుని మీద ఆనుకోవడం లేదు. సమాధాన పడదాం, ఒకరినొకరు మంచి సహవాసం, మంచి స్నేహం, బంధం కొనసాగిందాం అనే ఆలోచన మానవుడికి రావడం లేదు. యుద్ధం వస్తే చంపాలి, యుద్ధం వచ్చిందంటే దేశాన్ని నాశనం చేసేయాలి అనే ఆలోచనలతోనే ఎవరికి వారు కలిగి ఉన్నారు. ఈరోజు మానవుడు దేవుని మీద ఆనుకోకే ప్రక్కన మనుషులకి భయం, అమ్మో యుద్ధం వస్తే ఏమైపోద్దో. దేని బిడ్డలారా, కొన్ని దేశాల్లో సంవత్సరాల తరబడి యుద్ధాలు జరుగుతూనే ప్రాణనష్టం, కోట్ల కొలది జనులు లక్షల కొలది వేల కొలది ఉండేవాళ్ళు, వందల్లోకి వందల కొలది ఉండేవాళ్ళు, చాలా లెక్క పెట్టి విధంగా జనులు తగ్గిపోయారు. మంచి యవ్వనస్తులు, చంటి బిడ్డలు, చిన్న పెద్ద ఏమీ లేదు. ఆ విధంగా ఎంతగా జన నష్టం జరిగిపోతుందో ప్రపంచంలో. దేని బిడ్డలారా, హత్య లేక ఆత్మహత్య, ఈ ఆలోచనలు కలుగజేసేది ఎవరు అంటే సాతానుగాడే. ఈ భూమి మీద దేవుని ఉద్దేశం మనందరం కూడా సమాధానంగా ఉండాలని, దేశాలు సమాధానంగా ఉండాలని, రాష్ట్రాలు సమాధానంగా ఉండాలని, మనుషులందరం కూడా సమాధానంగా ఉండాలని, కులాలని మతాలని అనేక రకాలుగా గొడవలు పెట్టుకొని దేని బిడ్డలారా మానవుడు అల్లకల్లోలమైపోతున్నాడు. ఈరోజు నలిగిపోతున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని మనసు ఏంటో అర్థం చేసుకోలేకపోతున్నాడు. దేని బిడ్డలారా, దేవుడు ప్రేమమయుడు, అందరూ సమాధానంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆయన సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు. బైబిల్ చెబుతుంది ఈరోజు మానవుడు రథాల మీద, గుర్రాల మీద ఆధారపడుతున్నాడు, యుద్ధ సామాగ్రి మీద ఆధారపడుతున్నాడు. ఈరోజు దేని బిడ్డలారా, అవి లేని వాడు ఏమని ఫీల్ అవుతున్నారు అంటే, అయ్యో మనకి యుద్ధ సామాగ్రి లేదు కదా, మనం బలహీనం, ఎప్పుడైనా ఎవరైనా చంపేయచ్చేమో అనే ఒక భయమితో, మనకంటే అవతల దేశం దగ్గర చాలా ఎక్కువ మరణాయుధాలు ఉన్నాయి కనుక ఆ దేశం ఎప్పుడైనా మన మీదకి వస్తే మన అందరం చనిపోతామేమో అనే కొద్దిమంది అటువంటి భయాలతో. దేని బిడ్డలారా, ఏ విధంగా ఉంది మన జీవితం? ఈరోజు అందరం కూడా ఒకసారి దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి. అందరం కూడా ఎవరికి వారం, ఏ మనిషికా మనిషి, ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఏ జాతికా జాతి, ఏ వర్గానికి ఆ వర్గం, దేని బిడ్డలారా ఏ యొక్క దేశానికి ఆ దేశం, దేవుని వైపు చూడవలసిన పరిస్థితి. దేవుని వైపు చూస్తున్నప్పుడు సమాధానం మనం పొందుకోగలుగుతాం, దేవుని వైపు చూస్తున్నప్పుడు నెమ్మది కలిగి జీవించగలుగుతాం, దేవుని వైపు చూస్తున్నప్పుడు ప్రతి శత్రువుని కూడా మనం పూర్తిగా, ఆ శత్రు సంబంధమైన ఆలోచనలు కూడా మనం కూల్చగలుగుతాం. దేని బిడ్డలారా, సమాధానకర్త అయిన దేవుడు, మనం దేవుని మీద ఆనుకునేవారిగా ఉండాలి. బంగారం మీద కానీ, స్వబుద్ధి మీద కానీ, లేక గుర్రాలు రథాల మీద కానీ ఆనుకునేవారిగా మనం ఉండకూడదు. యెషయా గ్రంథం 47:9 కొద్దిమంది శకునము, కర్ణ పిశాచము వాటి మీద ఆనుకునేవారిగా ఉన్నారంట. ఏం జరగబోతుంది? దేని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన అనేక రకాల మరి చీకటి క్రియలు ఎన్నో ఉన్నాయి. శకునము చెప్పడం అనేది, లేక కర్ణ పిశాచాలను ఆశించడం అనేది, సోది ఆశించడం అనేది,
దేని బిడ్డారా, ఇది ఇది దయ్యానికి సంబంధించిన శాస్త్రం, ఇది ఇది చీకటి శాస్త్రం. ఇది మానవుడు దేవుని వద్దకు వచ్చి విచారణ చేయాలి. దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన సమస్త మానవాత్మలకు ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఆయన మన స్థితిని చక్కబెట్టగలిగిన దేవుడు. ఆయన మన కన్నీరు తొడవగలిగిన దేవుడు. ఆయన మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితికి సరి అయిన జవాబు ఇవ్వగలిగే దేవుడు. ఆయన ఈరోజుని దేవుని వద్దకు విచారణ చేయడానికి వెళ్ళడం మానేసి మానవుడు వేటి వద్దకు వెళ్ళి విచారణ చేస్తున్నాడు అంటే కర్ణ పిశాచాలు శకునము చెప్పేవారి దగ్గరికి వెళ్ళి దేని బిడ్డారా అనేక రకాలుగా చీకటి క్రియలు, చీకటిలతో సంబంధం పెట్టుకుని, దురాత్మలతో సంబంధం పెట్టుకొని ఎవరైతే ఆ విధంగా చెబుతూ ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి మనం ఆశ్రయించే వారికి ఉన్నామంటే ఎంతగా ఆత్మీయ జీవితంలో దిగజారిన స్థితిలో ఉన్నామో ఒకసారి పరిశీలన చేయండి. దేని బిడ్డారా దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన ఎద్దకు వచ్చి వారిని అంతమాత్రము త్రోసివేసే దేవుడు కాదు. దేవుడు నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడే దేవుడు. నీకు అర్థమయ్యే రీతిలో మాట్లాడే దేవుడు ఆయన. దేవుని మీద ఆనుకునే సమయం. నేను నీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా. ఇప్పుడైనా దేవుని మీద ఆనుకుందాం. మన హృదయాలు దేవునికి ఇద్దాం. దేవుని బిడ్డ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో నాయన ఇప్పటి వరకు మేము వేటి మీద ఆనుకున్నామేమో, దయతో క్షమించండి. నమ్మదగిన దేవుడు, మీ మీద ఆనుకునే జీవితాలు మాకు దయచేయండి. మీ మీద ఆధారపడే జీవితాలు మాకు దయచేయండి. మీ ఆలోచన కోసం కనిపెట్టుకునే జీవితం మాకు దయచేయండి. నాయన ఇప్పటి వరకు నీ బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, భయపడ్డారో, దిగులు పడ్డారో, చింతపడ్డారో, అన్నిటి నుండి విడుదల దయచేయండి. మీ నెమ్మది, సమాధాన సంతోషాలతో, మీ రక్షణ ఆనందంతో నీ బిడ్డను నింపమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్. యాదన్న కార్యక్రమము మీకు ఆశీర్వాదంగా ఉన్నట్లయితే ప్రోత్సహించండి, మీ సహకారం మాకు అందించండి, మీ ప్రార్థన సత్తు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మా యొక్క ఫోన్ నెంబర్ 9703903517, మరి ఒక నెంబర్ 8142230955. యాదన్న కార్యక్రమము ప్రతిరోజు ఇదే సమయమున ఇదే ఛానల్లో తప్పక చూడండి. దేవుడిని దీవించను గాక. గాడ్ బ్లెస్.